హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కందతోటి పిండి పులై పెట్టే పని లేకుండా అప్పటికప్పుడు పాతకాలం నాటి రెసిపీ అయిన కంద అట్లును ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ కంద అట్లను చేయడానికి రెండు బౌల్స్ తీసుకుని అందులో ఒక దాంట్లో అరకప్పు పెసరపప్పు, మరొక దాంట్లో పావు కప్పు బియ్యాన్ని వేసుకుని రెండింటిని నీళ్లతో శుభ్రం చేసుకుని తిరిగి నీళ్లు పోసుకుని ఒక గంట పాటు నానపెట్టుకోవాలి. ఈ కందాట్లను మూడు రకాలుగా చేసుకోవచ్చండి. ఒకటి, కందను నానపెట్టిన బియ్యంతో కానీ లేదా బియ్యం పిండితో కానీ గ్రైండ్ చేసుకుని అట్లా వేసుకోవచ్చు. ఈ అట్లు కొంచెం మందంగా వస్తాయి. ఇలా చేస్తే కంద ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి. పిల్లలు లాంటి వాళ్ళు తినడానికి ఇష్టపడరు. రెండో విధానం వచ్చేసరికి ఇలా పెసరపప్పుతో చేసుకోవచ్చు. మూడో విధానంలో శనగపప్పుతో కూడా చేసుకోవచ్చు. శనగపప్పు అయినా పెసరపప్పు అయినా సరే అందులో సగం క్వాంటిటీ బియ్యం ఉండేలా చూసుకుంటే దోశలు క్రిస్పీగా వస్తాయి. పప్పుల క్వాంటిటీ కూడా ఇంతే తీసుకోవాలని ఏమీ లేదండి. పావు కప్పు కూడా తీసుకోవచ్చు. అందులో సగం క్వాంటిటీ బియ్యాన్ని వేసుకోండి. ఇలా కొద్దిగా పప్పులు కలిపి చేయడం వలన పిల్లలు ఇష్టంగా తినడమే కాకుండా ఈ అట్లను రైస్లోకి కాంబినేషన్గా తీసుకోవచ్చు. అలాగే టిఫిన్స్ కూడా చాలా బాగుంటాయి. నానపెట్టుకున్న బియ్యం పెసరపప్పు నుండి నీళ్ళని తీసేసుకుని ఒకసారి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ అట్లను చేయడానికి ఒక కప్పు వరకు కంద ముక్కలను తీసుకోండి. ఉప్పు నీళ్ళలో చేతులను కడుక్కొని అప్పుడు కందను తరిగినట్లయితే దురదలు రాకుండా ఉంటాయి. అలాగే ముక్కలను కూడా ఉప్పు నీళ్ళలో శుభ్రం చేసుకుని తీసుకోండి. ఇప్పుడు ఈ ముక్కలను మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే నానపెట్టుకున్న పెసరపప్పు అలాగే బియ్యాన్ని కూడా వేసుకోండి. వీటితో పాటుగా అరయించు అల్లం ముక్క అలాగే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోండి. నేను ఇక్కడ రెండు పచ్చిమిరపకాయలు వేశానండి. అలాగే పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి. కొత్తిమీర పూర్తిగా ఆప్షనల్ అండి, వద్దనుకుంటే స్కిప్ చేసేయవచ్చు. ఇప్పుడు వీటన్నిటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుతూ నీళ్ళను పోసుకుంటూ గ్రైండ్ చేసుకున్నట్లయితే కంద ముక్కలు ఎక్కడా లేకుండా మెత్తగా గ్రైండ్ అవుతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. దోశలు కొంచెం పల్చగా అలాగే క్రిస్పీగా కూడా కావాలనుకుంటే పిండిని ఇలా దోశల పిండి కన్సిస్టెన్సీలోకి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ పిండికి ఫెర్మెంటేషన్ కానీ సోడా కానీ అవసరం లేదండి. వెంటనే అట్లు వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద తవాని వేడి చేసుకుని ఉల్లిపాయతో కానీ బంగాళదుంపతో కానీ లేదా ఇలా అరటికాయతో కానీ ఒకసారి గ్రీస్ చేసుకుని తీసుకోండి. ఇలా ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదండి, ఒకసారి చేస్తే సరిపోతుంది. తవా వేడైన తర్వాత ఒక గరిటె పిండి తీసుకుని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. అదే మీరు రైస్లోకి చేస్తున్నట్లయితే కొంచెం మందంగా వేసుకోండి. మామూలు దోశల కంటే ఈ కందట్లు ఫ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. దోశను స్ప్రెడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే త్వరగా అవుతాయి. ఈ కందాట్టును నెయ్యి నూనె దేంతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అట్టు ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకున్నట్లయితే కంద అట్టు రెడీ అయిపోయినట్లేనండి. ఈ అట్లు క్రిస్పీగా ఉండడమే కాదండి, రుచి కూడా చాలా చాలా బాగుంటాయి. ఇదే విధంగా మిగిలిన అట్లను కూడా వేసుకోండి. ఈ అట్ల పిండిని ఎక్కువసేపు నిల్వ ఉంచడం కుదరదండి. కందతో చేసిన కారణంగా పిండి రంగు అనేది చాలా తొందరగా మారిపోతూ ఉంటుంది. అట్లు వేసుకునే ప్రతిసారి కూడా పిండిని అంతా బాగా కలుపుకుని అట్లు వేసుకోవాలి. కార్తీక మాసంలో తప్పనిసరిగా కందను తీసుకోవాలని అంటూ ఉంటారు కదండి. అటువంటప్పుడు కూరలు పులుసుల రూపంలో మాత్రమే కాకుండా కందతోటి ఇలా అట్లను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. రుచి కూడా చాలా చాలా బాగుంటాయి. తక్కువ టైంలో ఎంతో ఆరోగ్యకరమైన పాతకాలం నాటి రెసిపీ ఈ కంద అట్టును మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.